భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ మరియు అణగారిన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు మండల అధ్యక్షులు బుక్య రవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు, పోడుభూములకు పట్టాలు, వృద్ధాప్య పెన్షన్లు, రోడ్ల నిర్మాణం, పలు మౌలిక వసతులు కల్పించారని, గత 2 సంవత్సరాలుగా పై అధికారుల ఆదేశాలు ఉన్నా ఎంఆర్ఓలు స్పందించడం లేదని, ఏప్రిల్ 24, 2022 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా ఎంఆర్ఓ స్పందించలేదంటూ ఈరోజు మహిళా కార్యకర్తలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి సమస్యలతో కూడిన మెమరాండం అందజేశారు. అరవద్దిగా అయిపోయింది, అరవటం మీరు వస్తుంది. నీకు ఇప్పుడు నువ్వు ఇయ్యాలిగా మెమరాండం ఇయ్యాలిగా వాళ్ళకి కలెక్టర్ గారు పంపించు. కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చినా కూడా రాలేదన్నారు. మీడియా ముందు ఏ రోజు ఇస్తారో చెప్పండి. ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, అడగండి, తప్పేం లేదు. అవసరం అయితే రిసీవ్ తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పరిణా. మా జూలూరుపాడు మండలం భారతీయ సర్వ సమాజ మహాసంఘ్ లో నాకు వైరా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీగా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. దాంట్లో మూలంగా అన్ని పార్టీల వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా మాకు మద్దతుగా మీ పని మీరు చేసుకోండి, మీ పనులలో చేయటంలో మంచి ప్రవక్తన ఉంది అని అన్ని పార్టీలు అన్నాయి. కానీ ఒక బీజేపీ పార్టీ మాత్రం మాకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఆ పార్టీ వాళ్ళని మేము మా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం నుండి ఖండించడం జరిగింది. 200 రూపాయలు చొప్పున ఎవరో ఒకళ్ళు ఒకవేళ తీసుకోవచ్చండి, 200 రూపాయలు జిరాక్సులు తీసుకున్నందుకు అంటున్నారు. కోట్లల్లో లక్షలల్లో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీలే తీసుకున్నారు, వాళ్ళని ఖండించడం చేతగాలేదు. ఒక ఆర్గనైజేషన్ నడుపుకునే వాళ్ళని మమ్మల్ని ఖండించడానికి బీజేపీ వాళ్ళని మేము
సహించేది లేదు. ఈసారి నుంచి మళ్ళీ ఇదే దీంతో రెండోసారి మూడోసారి ఏదైనా ఈ బీజేపీ తరఫున మాకు ఏదైనా వస్తే తగ్గేదే లేదు. దేనికైనా సిద్ధం. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ ధర్నా కోసం వచ్చారా లేకుంటే బీజేపీ పార్టీ రెండు అంటే మీరు దేనికి వచ్చారు? మీరు పక్కా ఇండ్లు సిసి రోడ్లు కొత్త పెన్షన్లు మంజూరు డ్రైనేజీలు వాటి కోసం వచ్చిన దీంట్లో మూలంగా మాకు బీజేపీ పార్టీ నుంచి మేము ఇళ్ల కోసం పోరాడుకుంటున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా విమర్శించి మాట్లాడటం వల్ల బీజేపీని కూడా దీంట్లో మేము కలపడం జరిగింది. గుదూరుపాడు మండలం నుంచి మా బిఎస్సి మండల అధ్యక్షుడిని దూక్యారయ్యని నా పేరు. మేము బిఎస్ఎస్ఎస్ తరఫున మాది అణగారిన వర్గాల సంక్షేమ సంఘం, భారతీయ సర్వసమాజ సంఘం, దాని ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. నేను మండల అధ్యక్షుడిని. మాకు పక్కా ఇళ్ళు, పోడు భూములు పట్టాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈతంతులకు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి ఇనుప పత్రం ఇచ్చినాం. దాని గురించి మేము దులూరుపాడు సాధనా కాలేజీ కాడ నుంచి మన మండల కార్యాలయం దాకా ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి వినోప పత్రం ఇచ్చిన దీని తరఫున మాకి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాల పార్టీలు అన్నీ మద్దతు ఇస్తున్నాయి, కానీ మాకి బీజేపీ పార్టీ ఒక్కటే. మేము వ్యతిరేకంగా మాకి డబ్బులు వసూలు చేశారు. మా మద్దిశెట్టి సామ్యల గారికి ఆయన డబ్బులు వసూలు చేశారు, ఆయనకి ఇస్తున్నారు అని పోయి మా ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి బీజేపీ పార్టీ వాళ్ళకి చెబుతున్నాం మేము, ఖబర్దార్, మీరు ఇక నుంచి ఇక జరిగింది ఏంటో జరిగింది, ఇక నుంచి జరిగితే మీకు సహించేది లేదు, మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి. ఇక మేము మా తరఫున కానీ మా అధికారిన వర్గాల సంక్షేమ సంఘం తరఫున కానీ ఏదైనా వచ్చినా కూడా మీకు మాత్రం సహించేది పని లేదు బీజేపీ వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ